నీ హృదయాన్ని కాపాడటం నేర్చుకోవాలా? కాపాడుకోవాలి మన హృదయాన్ని. మన హృదయం కాపాడుకోకపోతే చాలా డేంజర్ ఉందండి పిల్లలు, చాలా కష్టమైన ఆ పరిస్థితులు ఎదుర్కొనే విషయం ఉంది. ఎందుకు మన హృదయాన్ని కాపాడుకోవాలి? జాగ్రత్త గమనించాలి. ఎందుకు మన హృదయాన్ని కాపాడుకోవాలా? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. సాధారణ మన హృదయంలో నుంచి ఏం రావాలంటే బయటికి జీవధారలు, జీవ మాటలు, జీవం కలిగిన మాటలు, సత్యమైన మాటలు, దేవుని మాటలు, ప్రతిది దేవుని పాటలు, దేవుని గురించి ఆలోచనలు, దేవుని గురించే సమస్తము జీవధారలుగా మన హృదయం నుంచి రావాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు సొలొమోను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఖచ్చితంగా అన్నిటికంటే నువ్వు జ్ఞానవంతుడు అయితే, జ్ఞానవంతురాలు అయితే, జ్ఞానం లేనోళ్లాగా బుద్ధిహీనోళ్లాగా ఉండటం అంటే నీ హృదయాన్ని పాడు చేసుకుంటావు. కానీ జ్ఞానవంతురాలుగా, జ్ఞానవంతుడిగా నువ్వు ఉండాలి అనంటే ఈ లోకంలో సామెతలు గ్రంథం నుండి సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తున్నాడు, నీ హృదయాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అన్నిటికంటే ఇంకో పదం అని చూడండి, భద్రముగా కాపాడుకోవాలా, భద్రం చేసుకోవాలి. కొన్ని విషయాలే మనం భద్రంగా కాపాడుకుంటాం, కానీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోం మంచిది. ఎందుకు భద్రంగా మనం కాపాడుకోవాలంటే పిల్లలు జాగ్రత్తగా గమనించాలి, ఏది మనలో నుంచి బయటికి వెళ్ళినా, ఏది మనలో బయట నుంచి లోపలికి వెళ్ళినా హృదయానికి తాకుతుంది. అందుకే మన హృదయం ప్రభావితం అయితే, మన హృదయం ప్రభావితం అయితే లోకం నుంచి, సాతాన్ నుంచి మనం చెడిపోయే అవకాశం ఉంది. అందుకే మన హృదయాన్ని మన కలుషితం లేకుండా కాపాడుకోవాలి సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. గమనించిన కంప్యూటర్ ఉంది, చక్కని కొత్త కంప్యూటర్ కొనుక్కున్నాం, అందులో వేసే సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్స్ చాలా ప్రాముఖ్యం. ఓల్డ్ వెర్షన్ వేసామనుకో, కొత్త కంప్యూటర్ అయినా పాతదానిలా పనిచేస్తుంది. అదే కొత్త కంప్యూటర్లో కొత్త వెర్షన్స్ వేసామనుకో, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ వేసామనుకో, లేటెస్ట్ హార్డ్వేర్స్ వేసామనుకో, కంప్యూటర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. నీ హృదయంలో ఏ సాఫ్ట్వేర్ వేస్తున్నావో, నీ హృదయంలో ఏమి హార్డ్వేర్ వేస్తున్నావో చాలా ప్రాముఖ్యం. నీ హృదయం దేనితో నింపుకుంటున్నావో చాలా ప్రాముఖ్యమైంది. సొలొమోను అన్నాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో నీ హృదయాన్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, నీ హృదయాన్ని పాడు చేసేవారు చాలామంది ఉన్నారు, నీ హృదయాన్ని మరి పాపంలోకి నెట్టేసేవారు చాలామంది ఉన్నారు, నీ హృదయాన్ని మనశ్శాంతి లేని విధంగా చేసే సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? హి వాంట్స్ టు స్టీల్ యువర్ జాయ్, నీ సంతోషాన్ని తీసేయాలని వాడు దొంగగా వస్తాడంట. జాగ్రత్తగా గమనించండి, నీ కుటుంబంలోకి, నీ వ్యక్తిగత జీవితంలోకి. ఆడు గోల్ ఏంటో తెలుసా? నేను నేర్పించాలి. బాప్తిజం తీసుకున్నావు, దేవుని నమ్ముకున్నావు, రక్షణ పొందావు, వాడు గోల్ ఏంటో తెలుసా? నేను నేర్పించాలి. నేను నేర్పించాలంటే నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని దొంగిలించాలి. హీ వాంట్స్ టు స్టీల్. సాతాను పనేది ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. వాడు దొంగతనం చేసేవాడు, దొంగ మాటలు మాట్లాడేవాడు, వాడంతేకాదు నేను నాశనం చేయడానికి ప్రయత్నం చేసేవాడు. దేవుడు అలా కాదు. అందుకే సొలొమోను దేవుని బిడ్డ కాబట్టి, నా తర్వాత తరం బిడ్డలు ఎవరైనా పుడితే తండ్రిలాగా చెప్తున్నాను, మీరు కుమారులు, నాకు కుమార్తెలు, జాగ్రత్తగా ఆలోచించండి. మీ కుటుంబాలు కట్టబడాలంటే, మీ జీవితాలు కట్టబడాలంటే, మీరు చక్కగా సాగాలంటే మీ హృదయాన్ని కాపాడుకోవాలి. జాగ్రత్త సుమా, మీ హృదయం చాలా మోసకరమైనది. మీ హృదయమే మిమ్మల్ని మోసం చేస్తుంది. మీ హృదయాన్ని మీరు కాపాడుకోకపోతే, భద్రంగా కాపాడకపోతే నిన్ను నరకానికి పంపించేస్తుంది.